నిజంగా బాగున్నా. సూపర్ 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 ఉందా అన్న, సూపర్ ఉందా అన్న, సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉందా అన్న, సూపర్ ఉంది, మస్తు. మాస అమ్మమ్మ కూడా సినిమా తీశాడు, సూపర్ అన్న, సూపర్ సినిమా. ఎన్నిసార్లు అన్నాను సార్ చూడొచ్చు రాజమౌళి రికార్డ్ మళ్ళా బ్రేక్ చేసేది ఎన్టీఆర్ చెప్పర సినిమా ఇచ్చి పడేసా అన్న, ఇచ్చి పడేసా అంతే, ఇచ్చి పడేసి క్లైమాక్స్ 20 మినిట్స్ కాలర్ ఎగరేస్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గో కాలర్ ఎగరేస్తున్నాం నిజంగా ఖతర్నాక్ ఉంది ఆ సినిమా ఎన్టీఆర్ అన్న తర్వాతనే ఆ రాజమౌళి గారు ఎవడు భయ ఎన్టీఆర్ అన్న వచ్చినాకనే ఎన్టీఆర్ అన్న చిన్నప్పుడే రికార్డ్ జోలేసుకుండు ఇప్పుడు బాలయ్య బాబు బాలయ్య బాబు జై భయ ఎన్టీఆర్ అన్న బాలయ్య జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ బాలయ్య అన్న బాలయ్య అంతే అసలు కొంచెం అట్లున్న బాలయ్య తీసిన సినిమా ఈజీ చూడొచ్చు సూపర్ సూపర్ అరాచకం సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ మూవీ సూపర్ కొరటాల్స్ మాస్ మాస్ రాంపేజ్ బ్లాక్ బస్టర్ మూవీ కేసీపీడి అన్న కొరటాల శివాన్ని ఊరికే అన్నారా, కొరటాల శివాన్ని ఊరికే అన్నారా, 1000 కోట్లు కొట్టేస్తున్నాం చూడండి అన్న బాబా సినిమా అంటే ఇంక ఇది అన్న క్లైమాక్స్ మీకు ఇంటర్వెల్ ఫైట్ ఉంటుందన్న కొరటాల శివ మళ్ళా మేయర్ రమేష్ మూడోసారి అన్న మామూలుగా లేదు అన్ని ఎలివేషన్ కానీ సాంగ్స్ చంపేశారు అంతే ఎలివేషన్ మామూలుగా లేదు బ్లాక్ బాస్టర్ హిట్ అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనిరుద్ధ్ బీజియం తుప్ప ర్యాంప్ అంతే నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు అన్ని ఎలివేషన్ అంటావా అన్న చెప్పినట్టు లాస్ట్ 45 మినిట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఎలివేషన్ ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా సినిమా అంటే సినిమా చాలా ట్రోల్ నడుస్తుంది కదా రాజమౌళి రాజమౌళి తర్వాత ఫ్లాప్ వస్తుందని దాని రికార్డ్ బ్రేక్ చేశాడు అన్న సినిమా సూపర్ పక్కన అందరూ పక్క హిట్ బ్రో సినిమా చూడకపోతే వేస్ట్ బ్రో చూడాలి కంపల్సరీ లేపాలి అంతే సూపర్ మూవీ మాత్రం ర్యాంప్ అంటే ర్యాంప్ సెకండ్ హాఫ్లో ఒక పోకిరి మాదిరి ట్విస్ట్ సెకండ్ హాఫ్ అంటే సెకండ్ పార్ట్కి యాక్చువల్గా ఏమైతేనో ఒక క్వశ్చన్ మార్క్ ఆ రెండు పార్ట్ల మూవీకి హైలైట్ ఇట్ ఇట్ బ్రో కాలర్ సూపర్ 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 కాలర్ విజన్ సూపర్ ఉంది మూవీ మొత్తం హైలైట్ అంటే ఇంటర్వెల్ ఒక ఫైట్ ఉందన్న హైలైట్ ఉంది కాకపోతే కొంచెం క్లైమాక్స్ కొంచెం సైలెంట్ అనిపించింది ఇంటర్వెల్ ఇంటర్వెల్లో ఒకటి ఫైట్ బాగుంది ఆ హీరోయిన్ ఒక సాంగ్ వరకే హీరోయిన్ అంతే ఏం లేదు బెటర్ సైలెంట్ ఉంది కానీ బ్రో ఫస్ట్ హాఫ్లో ఆయుధ పూజ సాంగ్ ఉంది బ్రో అది వేరే లెవెల్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అందులో డ్యాన్స్ వేసాడు ఎన్టీఆర్ బ్రో బుర్రపాడు మామూలుగా కాదు మొత్తం సినిమా అయితే ఒక ఎత్తు బ్రో క్లైమాక్స్ అయితే బాహుబలి సినిమా అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టుగా ఈ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది అది వేరే లెవెల్ ఇంట్రడక్షన్ కూడా బొమ్మ బ్లాక్ బాస్టర్ బ్రో ఎన్టీఆర్ బ్రాండ్ అందరూ కాళ్ళు రగడేసుకుని సినిమాకి రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు మెయిన్ రావాలంటే కొరటాలు అయితే చాలా కసిమెత్తి తీసాడు ఆచార్య ఏ పుణ్యమని ప్లాప్ వచ్చిందో కానీ ఇది మట్టికి
కొరటాలకి మామూలు హిట్ రాలేదు. ఎన్టీఆర్ అన్న అయితే నట విశ్వరూపం. లాస్ట్ కళ్యాణ్ రామ్ వచ్చిండు మాస్ అంతే, ఎవడు కూర్చుండలేదు సీట్ల. కాళ్ళ దగ్గర తీసుకోవటమే ఎన్టీఆర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కాళ్ళ దగ్గర తీసుకోవటమే దేవర నామ సంవత్సరం. సూపర్ హిట్ అన్న సినిమా. కూర్చోవరగా మ్యూజిక్ వచ్చినాడు. ర్యాంబ సినిమా క్లైమాక్స్ ఫిస్ట్ వేరే లెవెల్ అన్న, ఒక హైప్ లేకి వెళ్ళిపోతాం. వేరే లెవెల్ సినిమా అంటే సినిమా చూస్తే ఒక వింతలో వెళ్ళిపోతాం అంతే. ఫుల్ మీల్స్ భయంకరమైన మీల్స్, బిర్యానీ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. బొంగు కూడా లేదు అసలుకి. సినిమా బ్లాక్ బస్టర్ చూడు, రాసి పెట్టుకో ఎన్టీఆర్ నామ సంవత్సరం ఇది. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఉంటాడు పెద్ద పెద్దోడు, సినిమా మాత్రం హైలైట్. సీట్లో కూర్చోలేరు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చుట్టమ్మల సాంగ్ హైలైట్, క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజు చెప్పేది, లాస్ట్ లో కొడుకుని చంపేది సుధా. సినిమా మాత్రం హైలైట్. సినిమా రాజమౌళి రాత్రే తిరిగా రాశారు. జై జై ఎన్టీఆర్. రేంజ్ లో ఉన్నాయి యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి, అక్కడ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నాకు వర క్యారెక్టరే బాగా నచ్చింది, ఎందుకంటే ఎమోషనల్ గా బాగా డెప్త్ గా చూపెట్టారు. దేవరా కన్నా వర క్యారెక్టర్ చాలా బాగున్నాయి. పర్లేదు బ్రో సినిమా. అవును బ్రో, దావుజీ సాంగ్ లేదు యాక్చువల్గా, దాన్ని ఎండ్ క్రెడిట్స్ లో ఇద్దాం అనుకున్నారట, కానీ ఆ ఫ్లో మిస్ అవుతుందని తీసేసిల్లట. పర్లేదు, ఎట్లా యూట్యూబ్ లో ఉంది కదా, మనం మూకే చూసుకోవచ్చు. జాన్వీ కపూర్ అయితే చాలా బాగా చేసింది, చాలా మంచిగా. అదే స్క్రీన్ టైం తక్కువ ఉంది కానీ పర్లేదు, ఉన్న దాంట్లో బాగా చేసింది. తెలుగులో ఇంకా చాలా ఛాన్సెస్ వస్తాయి ఫ్యూచర్లో. సైఫ్ అలీ ఖాన్ అయితే చించేసిండు బ్రో, అసలు మామూలుగా సెట్ కాలేదు, క్యారెక్టర్కి యాప్ట్ అయిపోయాడు, మంచిగా చేసి కరెక్ట్ సెట్ అయిపోయాడు. హీరోయిజం ఎలివేట్ కావాలి అంటే విలన్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి కాబట్టి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉండే కానీ స్టోరీ మంచిగా ఉంది. పర్లేదు, డాడీ సెంటిమెంట్తో మొత్తం కవర్ చేసేసారు ఆడ. పర్లేదు, బాగా చాలా మంచిగా. ఓకే పర్లేదు బ్రో, సినిమా ఇంకా బాగా చేయొచ్చు, స్క్రీన్ ప్లే ఇంకా బాగా చేయొచ్చు ఉండే కానీ ఫ్లాట్గా తీసుకోపోయింది స్క్రీన్ ప్లే. ఇంకొంచెం బాగా తీసుకుంటే ఇంకా బాగా మంచిగా సస్పెన్స్ ఉండేదని నేను నా ఫీలింగ్. డైలాగ్ అంటే అంటే వదిలేదు బ్రో లాస్ట్కి. ఇప్పుడు నీకు బాహుబలి ఎట్లుంటుందో సస్పెన్స్ సస్పెన్స్ ఉంటుంది. అవునవును, సేమ్ అట్లనే ఉంటుంది ట్విస్ట్ కూడా, కానీ దాని అంత వర్కౌట్ కావచ్చు. మేము చెప్తే అది ఆడియన్స్ కి రివీల్ చేసినట్టు. సినిమా అప్పుడు చూసి వేసినప్పుడు అందరూ నేను 5కి 3 ఇస్తా బ్రో. 3.5 అన్నా దేవర సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, సినిమా చాలా అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే ఎన్టీఆర్ అన్నని నిజంగా 6 ఇయర్స్ తర్వాత తన సోలో ఫిలింని ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ సినిమా మాత్రం అంతకు మించిందన్న. నిజంగా డైరెక్టర్ గారు కొట్టాల శివ గారు, మీరు యాడ్స్ ఆఫ్ సార్, నిజంగా మీరు ఎలాంటి సినిమానో తీస్తారని అనుకున్నాం, కానీ అంతకు మించి మంచి సినిమా తీసిరు మా అందరికీ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఉంటాయన్న, నిజంగా ఆ ఫైటింగ్స్ కూడా వేరే లెవెల్ అనమాట. ఊరమాస్ ఫైటింగ్స్, ఇంకోటి సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ అనిరుద్ధ అన్న గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ హీరోయిన్ వస్తుందన్న, నిజంగా ఆమె చూస్తూనే అలా అనిపిస్తా అంటే అలా ఆగిపోతాం అనమాట ఆమె దగ్గరనే. జాన్వీ పాప అలానే అంత అందంగా, అంత అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉందంటే మామూలుగా లేదు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఆ క్లైమాక్స్ కానీ ఆ ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదయ్యా, నిజంగా బాహుబలికి మించి ట్విస్ట్ ఉంది. అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి ఆ ట్విస్ట్ ఉంది కదా. ఈ ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇది ఒక 2-3 ఇయర్స్ వరకు ఇదే వైరల్ అవుతుంది అన్న, నిజంగా ఈ ట్విస్ట్ అనేది అంత మంచిగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటన్న, అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు ప్రీలిజ్ ఈవెంట్ అప్పుడు చాలా అంటే చాలా మంది ట్రోల్స్ చేశారన్న, అంటే సాంగ్స్ బాగాలేదు, ట్రైలర్ బాగాలేదు, ఎన్టీఆర్ అన్న బాగాలేదు, డ్యాన్స్ రాదు, ఏం రాదు, మళ్ళీ ఆశ్చర్యలాగా అవుతుందిరా, మళ్ళీ డైరెక్టర్ ఫ్లాప్ చేస్తాడరా అని చెప్పి చాలా అంటే చాలా మంది నెగిటివిటీ చాలా అంటే చాలా స్ప్రెడ్ చేశారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా అన్న, నిజంగా దెంగుటే దేవరా అంటారన్న, నిజంగా దెంగితే దేవరా అంటారు. దేవరా సినిమా వేరే లెవెల్ ఉంది, అందరు చూడాలన్న. అంతే, థ్యాంక్స్.